సిస్టమ్ కు వ్యతిరేకంగా వాళ్ళు పోయినటువంటి వాళ్ళపైన కేసులు పెట్టబడింది. ప్రగతి భవన్లోనే ఉంటున్నారు, బయటికి రావడం చూపించడమే కాదు, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి వీరులను కూడా చూపించడం అనేది మీడియా పని చూపించారు. ప్రగతి భవన్ లో మిమ్మల్ని బంధించారు అనేటువంటి విమర్శలు కూడా చేస్తా ఉన్నారు. భవన్ లో భారత రాష్ట్ర భారతదేశ ప్రణాళిక రూపంలో మీరా ఏ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమే భారత పౌరులు స్వచ్ఛమైనటువంటి నికార్సైనటువంటి నా పార్టీ నాయకుడిగా కార్యకర్తగా మా ప్రజాస్వామ్య వాదులుగా మా బాధ్యతను నిర్వర్తిస్తాం. రాజీనామాలు చేయాలనేటువంటి డిమాండ్ ఫోన్ కాల్స్ కూడా వస్తున్నట్టుగా చెప్తున్నాను. ఎవరిని ఖచ్చితంగా సిస్టమ్ లో ఎవరు కావాలని మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేసినా వదిలిపెట్టే ప్రశ్నే ఉండదు. మాకుండేటువంటి స్వేచ్ఛను హరిస్తాం, మమ్మల్ని రిటర్న్ చేస్తాం, అంటే సౌకర్యాలను వాడుకుంటాం. పూర్తి స్థాయిలో బుద్ధి చెప్తాం. అసలు ఎమ్మెల్యేలు బయటికి ఎందుకు రావడం లేదు, బయట ఎందుకు తిరగడం లేదు కదా? రాష్ట్రాన్ని రక్షించడంతో పాటు భారత పౌరులుగా భారతదేశ రక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, కుట్రదారుల ఎత్తులను చిత్తు చేయడం కోసం ఇంకా ప్రణాళిక రూపొందిస్తాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం భారతదేశాన్ని కాపాడిందనే గొప్ప పేరును సంపాదిస్తాం. మేము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉన్నాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పనిలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము ముందుకు పోతాం. ఖచ్చితంగా భారత పౌరులుగా మా విధి నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైతే ఇన్స్టిట్యూషన్స్లను వాడుకొని రోజుకొకరి చొప్పున భయభ్రాంతులకు చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా అదే ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వాళ్ళను అంతమొందించే పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మేము ముందుకు మా ఇంట్లో ఉంటున్నాము. కేసీఆర్ గారు పిలిచినప్పుడు, మా నాయకుడు పిలిచినప్పుడు నాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. మా ప్రజా సమస్యల విషయంలో ఆఫీసులు మా అధికారులను కలుస్తూ ఉన్నాం, మంత్రులను కలుస్తూ ఉన్నాం. మేము ఎప్పుడు ఎక్స్పోజర్ కోరుకునేటువంటి లేకుంటే పేపర్ పులులుగా లేకుంటే మీడియా పులులుగా ఉండేటువంటి ప్రయత్నం మాది కాదు కాబట్టి మాని మా పనులలో మేము మా నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి పనులలో నిమగ్నమై ఉన్నాం. కేసీఆర్ గారికి అందుబాటులో ఉండడానికి కారణం ఏంటి అని అంటే ప్రస్తుతం మా పైన ఏదైతే